హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యువర్ ఆన్లైన్ ఎడ్యుకేషన్ ఛానల్. మీరు కనుక ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి. సో లేటెస్ట్ అప్డేట్స్ అనేవి ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో పొందుతారు. సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి, ఎవరికొకరికి తప్పకుండా ఉపయోగపడుతుంది. సో ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో భాగంగా మనం సో ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో పడిన జాబ్ల గురించి తెలుసుకుందాం. సో వాటి డీటెయిల్స్ ఏంటి, వేకెన్సీలు ఏంటి, ఎలిజిబిలిటీ ఏంటి అనేది ఒకసారి తెలుసుకుందాం. సో ఇక్కడ మీరు హెడ్లైన్ కనుక చూసినట్టయితే ఆన్లైన్ రిక్రూట్మెంట్ ఆఫ్ వేరియస్ పోస్ట్ ఇన్ సౌతర్న్ రీజియన్ అని చెప్తున్నారు. సో ఇది వచ్చేసి మనకు ఓన్లీ ఆన్లైన్లోనే అప్లై చేసుకోవడానికి ఉందని చెప్పేసి ఇక్కడ లింక్ ఇచ్చారు. సో ఈ లింక్ మీకు నేను వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఇప్పుడు మనం పోస్టుల వివరాలు చూద్దాం. సో ఇక్కడ జూనియర్ అసిస్టెంట్ పోస్టులు మొత్తం 147 ఉన్నాయి 5 సర్వీస్ డిపార్ట్మెంట్లో. సీనియర్ అసిస్టెంట్ పోస్టులు 39 ఉన్నాయి. సో రిజర్వేషన్స్ కనుక చూసినట్టయితే జూనియర్ అసిస్టెంట్లో అన్రిజర్వ్డ్ 92, ఓబీసీ 11, ఎస్సీ 23, ఎస్టీ 21. సో శాలరీ వచ్చేసి 12,500 నుంచి 28,500 వరకు ఉండే అవకాశం ఉంటుంది. సో సీనియర్ అసిస్టెంట్స్కి 39 పోస్టులు ఉన్నాయి, అన్రిజర్వ్డ్లో 23, ఓబీసీ 8, ఎస్సీ 5, ఎస్టీ 3. సో శాలరీ వచ్చేసి 14,500 నుంచి 33,500 వరకు ఉంటుంది. సో శాలరీ ఇదే కాకుండా మీకు అలవెన్సెస్ కూడా ఉంటాయి, చాలా మంచి అలవెన్సెస్ ఉంటాయి మీకు. సో అట్లేం లేదు, శాలరీ ఇంతే తక్కువ అని ఏమనుకోవద్దు, అలవెన్సెస్ కూడా బాగానే ఉన్నాయి. ఇక్కడ మీకు కింద మెన్షన్ చేశారు అలవెన్సెస్ ఏమేమి ఉంటాయి అనేది. సో అవి కూడా ఒకసారి చూద్దాం మనం తర్వాత. సో ఇంపార్టెంట్ డేట్స్ వచ్చేసి మనకి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఆఫ్ అప్లికేషన్ వచ్చేసి 16th June 2018 నుంచి స్టార్ట్ అవుతున్నాయి. అండ్ ఆన్లైన్ పేమెంట్స్, సో రిజిస్ట్రేషన్ అప్లికేషన్స్ వచ్చేసి సో సండే 15th June నుంచి వెళ్ళి 15th July వరకు ఉంటాయి. సో లాస్ట్ డేట్ వచ్చేసి ఇది. సో ఆన్లైన్ రెమిటెన్స్ ఆఫ్ అప్లికేషన్ ఫీజ్ వచ్చేసి మనకు అదే రోజున 16th June 2018 రోజునే స్టార్ట్ అవుతుంది, టిల్ 15th July 2018 వరకు. సో అంటే 1 మంత్ టైం లోపల మనం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఎమల్మెంట్స్ కనుక చూసినట్టయితే ఇక్కడ మీకు నేను ఆల్రెడీ పైన చెప్పడం జరిగింది శాలరీ గురించి. అదేవిధంగా ఇక్కడ మీకు చూస్తే కనుక సో డిఆర్ఎన్ఎస్ అలవెన్స్, పెర్క్స్, హెచ్ఆర్ఏ అండ్ అదర్ బెనిఫిట్స్ అంటున్నారు. మీకు గ్రాట్యుటీ ఉంటుంది, సిపిఎఫ్ ఉంటుంది, సోషల్ సెక్యూరిటీ స్కీమ్ ఉంటుంది, మెడికల్ బెనిఫిట్స్ ఉంటాయి. సో ఇవన్నీ మీకు అదర్ బెనిఫిట్స్ కిందకి వస్తాయి, అంటే మీకు మంచి శాలరీ వస్తుంది. ఓకే, సో ఏజ్ క్రైటీరియా కనుక చూసినట్టయితే మనకు జూనియర్ అసిస్టెంట్ పోస్టులకు 18 నుంచి 30 సంవత్సరాల వయసున్న అభ్యర్థులు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. కట్ ఆఫ్ డేట్ అనేది ఇక్కడ ఇంపార్టెంట్, మీరు చూసుకోండి. ఇది 31/3/2017 అండి, ఇది 18 కాదు, 2017 వరకు మాత్రమే. సో అప్పటి వరకు 30 సంవత్సరాల లోపు ఉన్న అభ్యర్థులు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. సో ఇందులో ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది మనకు. ఓబీసీ వాళ్ళకి 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 సంవత్సరాలు. ఇంకెవరైనా ఎక్స్ సర్వీస్ మెన్ కనుక వాళ్ళు కనుక ఉంటే వాళ్ళకి లెంత్ ఆఫ్ సర్వీస్ ఎక్స్టెండెడ్ 3 ఇయర్స్ అని చెప్తున్నారు. సో అప్పర్ ఏజ్ రిలాక్సేబుల్ 10 ఇయర్స్ క్యాండిడేట్స్ హూ ఆర్ రెగ్యులర్ సర్వీస్, అదే ఎయిర్పోర్ట్ అథారిటీలో ఎవరైనా పనిచేసే వాళ్ళు ఉంటే కనుక వాళ్ళకి 10 సంవత్సరాలు ఉంటుంది. సో అందులో కూడా మనకి ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే ఇంకొక 5 సంవత్సరాలు ఎక్కువ, ఓబీసీ వాళ్ళకైతే ఇంకొక 3 సంవత్సరాలు ఎక్కువ అలా ఉంటుంది. సో అది వచ్చేసి జూనియర్ అసిస్టెంట్కి ఏజ్ రిలాక్సేషన్. అండ్ ఇంకొకటి సీనియర్ అసిస్టెంట్ ఎలక్ట్రానిక్స్లో కనుక చూసినట్టయితే ఇందులో కూడా 18 నుంచి 30 సంవత్సరాల వయసు ఉన్న వారు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. కట్ ఆఫ్ డేట్ అనేది సేమ్, ఇక్కడ కూడా 31/3/2017 వరకు. సో ఏజ్ రిలాక్సేషన్ కూడా సేమ్ ఉన్నాయి అలాగే, అదేవిధంగా ఒకసారి చూసుకోండి. సో డేట్ ఆఫ్ బర్త్ అనేది మనకు 10th క్లాస్ సర్టిఫికేట్లో ఎలా ఉందో అది మాత్రమే ట్రీట్ చేస్తారు. సో మీరు వేరే డేట్ ఆఫ్ బర్త్ పెట్టడానికి లేదు. సో ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వివరాలు కనుక చూసినట్టయితే జూనియర్ అసిస్టెంట్ ఫైర్ సర్వీస్ పోస్టులకి 10th పాస్ ఉండాలి, ప్లస్ 3 ఇయర్స్ రెగ్యులర్ డిప్లొమా అనేది ఉండాలని చెప్తున్నారు. సో ఇది కానీ లేదంటే 12th పాస్ రెగ్యులర్ స్టడీ 50% మార్క్స్, అంటే ఇంటర్మీడియట్ వాళ్ళైనా అప్లై చేసుకోవచ్చు. లేదంటే 10th క్లాస్ పాస్ అయిపోయి 3 సంవత్సరాలు ఏదైనా డిప్లొమా చేసి ఉండి 50% మార్కులు ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. సో దీంతోపాటు ఇదే కాకుండా డ్రైవింగ్ లైసెన్స్ కూడా ఉండాలి మీకు, హెవీ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ కానీ ఉండాలి, లేదంటే మీడియం వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ అట్లీస్ట్ 1 ఇయర్ బిఫోర్ ఎక్స్పీరియన్స్తో ఉండాలంటున్నారు. అదేవిధంగా వ్యాలిడ్ లైట్ మోటార్, అంటే ఈ మూడిట్లో ఏబీసీ ఈ మూడిట్లో ఏదో ఒకటి ఉంటే సరిపోతుందండి, ఒకసారి మీరు డీటెయిల్గా ఒకసారి చూసుకోండి. సో అదేవిధంగా ఇది కాకుండా ఫిజికల్ ఫిట్నెస్ కూడా ఉండాలని చెప్తున్నారు. ఇక్కడ మీకు ఇచ్చారు చూడండి ఐసైట్ అని, ఐసైట్ ఒకసారి చూసుకోండి. అదే కాకుండా హైట్ అనేది మెన్కి 167 సెంటీమీటర్లు ఉండాలి, ఉమెన్ అయితే 157 సెంటీమీటర్లు ఉండాలి. సో చెస్ట్ వచ్చేసి మెన్కి 81 సెంటీమీటర్లు ఉండాలి, ఎక్స్పాండ్ చేసినప్పుడు 5 సెంటీమీటర్స్ ఎక్స్ట్రా ఉండాలి. సో ఉమెన్కి చెస్ట్ గురించి ఏం ఇవ్వలేదు ఇక్కడ. సో ఇది మీకు తెలంగాణ ఏపీకి చెందిన వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు, మెన్ అండ్ ఉమెన్ అదేం లేదు, మెన్కి ఉమెన్కి అని ఏం లేదు, అందరూ అప్లై చేసుకోవచ్చు. సో అదేవిధంగా వెయిట్ కనుక చూసినట్టయితే మెన్ అయితే 55 కేజీలు, ఉమెన్ అయితే 45 కేజీలు ఉండాలి మినిమం వెయిట్ అది. సో హియరింగ్ స్పీచ్ ఇవన్నీ నార్మలే. సో ఇకపోతే డిస్క్వాలిఫికేషన్ అని ఇక్కడ కొన్ని రూల్స్ ఇచ్చారు, ఒకసారి చూసుకోండి.
అండ్ సీనియర్ అసిస్టెంట్ పోస్ట్ కనుక చూసినట్టయితే సేమ్ ఇక్కడ డిప్లొమా ఇన్ ఎలక్ట్రానిక్స్ ఆర్ టెలికమ్యూనికేషన్ ఆల్ ఆర్ రేడియో ఇంజనీరింగ్ 3 ఇయర్స్ కోర్స్ ఉండాలంటున్నారు. అదే కాకుండా ఇక్కడ 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలంటున్నారు. సో ఇది ఒకసారి చూసుకోండి. సో సెలక్షన్ ప్రాసెస్ అండ్ సిలబస్ వచ్చేసి జూనియర్ అసిస్టెంట్స్కి సో రిటర్న్ ఎగ్జామ్ ఉంటుంది. దాని తర్వాత మనకు ఫస్ట్ అయితే రిటర్న్ ఎగ్జామ్ ఉంటుంది, అది 2 అవర్స్ ఉంటుంది. మినిమం పాస్ మార్క్స్ వచ్చేసి 50 ఉండాలి. సో అవుట్ ఆఫ్ 100 మార్క్స్కి 50 మార్కులు వచ్చి ఉండాలి. అది అన్రిజర్వ్డ్ అండ్ ఓబీసీ వాళ్ళకు. ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 40 మార్క్స్ వస్తే సరిపోతుంది. సిలబస్ వచ్చేసి మనకు 10th స్టాండర్డ్ లెవెల్ అంటున్నారు. 10th స్టాండర్డ్ లెవెల్లో మనకి 75 మార్కులు 10th స్టాండర్డ్ లెవెల్ ఉంటుంది. సో 25 మార్కులు వచ్చేసి 12th స్టాండర్డ్ లెవెల్ ఉంటుంది. టోటల్ 100 మార్క్స్ ఉంటాయి. సో ఒకసారి మీరు రిటర్న్ టెస్ట్ పాస్ అయిన తర్వాత మీకు మళ్ళీ సెకండరీ ఉంటుంది, అంటే రెండో టెస్ట్ ఉంటుంది. రెండో టెస్ట్ ఏంటంటే మీకు డాక్యుమెంట్స్ అన్ని వెరిఫికేషన్ చేస్తారు. డాక్యుమెంట్ అండ్ మెడికల్ ఎగ్జామినేషన్ అయిపోయిన తర్వాత మీకు ఫిజికల్ ఎండ్యూరెన్స్ టెస్ట్ ఉంటుంది. ఆ ఫిజికల్ ఎండ్యూరెన్స్ టెస్ట్ వచ్చేసి 100 మీటర్ రన్నింగ్స్ ఒకటి, రోప్ క్లైంబింగ్ ఒకటి, పోల్ క్లైంబింగ్ ఒకటి, 60 మీటర్ రన్నింగ్ విత్ హ్యూమన్ డమీ ఒకటి, అండ్ ఫుల్ లాడర్ క్లైంబింగ్ ఒకటి. సో ఇవి వచ్చేసి మీకు ఫిజికల్ ఎండ్యూరెన్స్ టెస్ట్. ఈ రెండు టెస్టులు ఇక్కడ మీకు కొన్ని క్రైటీరియాస్ ఇచ్చారు, ఇది ఒకసారి చూసుకోండి క్రైటీరియాస్కి. సో మీకు ఈ రెండు టెస్టులు పాస్ అయిన తర్వాత మీకు అందులో వచ్చిన రెండింటిలో వచ్చిన మెరిట్ను బట్టి మీకు ఫైనల్ సెలెక్షన్ అనేది జరుగుతుంది. సో ఇక్కడ ఆ సెలెక్షన్ గురించిన డీటెయిల్స్ కూడా ఇక్కడ ఇచ్చారు, ఇది ఒకసారి చూసుకోండి. మీకు అదేవిధంగా కొన్ని రోజులు ట్రైనింగ్ కూడా ఉంటుంది. ఇక్కడ ట్రైనింగ్ ఎన్ రోల్ అని మెన్షన్ చేశారంటే ఇక్కడ ట్రైనింగ్ పీరియడ్ ఇక్కడ ఏమి ఇవ్వలేదు. ఈ ట్రైనింగ్ పీరియడ్లో మీకు స్టైఫండ్ అనేది 25,000 స్టైఫండ్ కూడా ఇస్తారని చెప్తున్నారు. సో ఇకపోతే సీనియర్ అసిస్టెంట్స్ కనుక మనం ఎలిజిబిలిటీస్ అంటే రిటర్న్ టెస్ట్ ఎగ్జామ్ ఉంటుంది, దానికి కూడా 2 అవర్స్ ఎగ్జామ్ ఉంటుంది, 100 మార్క్స్ ఉంటాయి. అది కూడా సేమ్ క్వాలిఫికేషన్ మార్క్స్ వచ్చేసి 50 అన్రిజర్వ్డ్ ఓబీసీ వాళ్ళకి, 40% ఎస్సీ ఎస్టీ వాళ్ళకి. సిలబస్ వచ్చేసి 70% సబ్జెక్ట్ రిలేటెడ్, 30% జనరల్ నాలెడ్జ్ అని చెప్తున్నారు. సో ఇక్కడ కూడా సెలక్షన్ ప్రాసెస్ ఓన్లీ రిటర్న్ ఎగ్జామ్ బేస్ మీదనే ఉంటుంది. దీనికి ఎలాంటి ఫిజికల్ ఎండ్యూరెన్స్ టెస్ట్ ఏం లేదు. రిటర్న్ ఎగ్జామ్ పాస్ అయిన వాళ్ళకి సర్టిఫికేట్ అండ్ డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ ఉంటుంది. సో ఆ తర్వాత మీకు 14 వీక్స్ ఇక్కడ మీకు ట్రైనింగ్ ఉంటుందని చెప్తున్నారు. సో ట్రైనింగ్ గురించి డీటెయిల్స్ ఇక్కడ మీకు ఇచ్చారు, ఒకసారి చూసుకోండి. అప్లికేషన్ ఫీజు వచ్చేసి మీకు అన్రిజర్వ్డ్ అండ్ ఓబీసీ వాళ్ళకి 1,000 రూపాయలు, ఎస్సీ ఎస్టీ అండ్ ఉమెన్కి నో ఎలాంటి ఎగ్జామినేషన్ ఫీజు అనేది లేదు. సో మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి ఇక్కడ మీకు లింక్ కూడా ఇచ్చారు. సో ఇక్కడ నుంచి అప్లై చేసుకోవచ్చు మీరు. సో అదేవిధంగా మీకు ఇక్కడ అప్లికేషన్ లింక్ కూడా ఇచ్చారు. ఈ లింక్ మీకు నేను వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, హౌ టు అప్లై అనేది. ఇక్కడ క్లియర్గా డీటెయిల్స్ ఇచ్చారు, ఈ డీటెయిల్స్ ఒకసారి చూసుకోండి. జనరల్ ఇన్స్ట్రక్షన్స్ ఇవి మామూలుగా సర్టిఫికేట్స్ ఎలా అప్లోడ్ చేయాలి, ఫోటోగ్రాఫ్ ఎలా అప్లోడ్ చేయాలని అవన్నీ ఇచ్చారు. సో హౌ టు అప్లై అనేది కూడా ఈ 7th కూడా ఒకసారి చదువుకోండి, 7th పేరా. సో ఇవి వచ్చేసి ఫ్రెండ్స్ మనకు అప్లై చేయడానికి అన్ని క్లియర్గా ఇక్కడ డీటెయిల్స్ ఇచ్చారు. అప్లోడింగ్ డాక్యుమెంట్స్కి కూడా క్లియర్గా డీటెయిల్స్ ఇచ్చారు, ఫోటోగ్రాఫ్ ఎలా ఉండాలి, ఎంత ఉండాలి, సిగ్నేచర్ ఎలా ఉండాలి అనేది. సో ఇవన్నీ క్లియర్గా ఇచ్చారు, ఒకసారి చూసుకోండి. సో మనకి అప్లికేషన్ ఫీజ్ వచ్చేసి మనకు నాన్ రిఫండబుల్ ఫీజ్, మీరు ఆన్లైన్లో కానీ క్రెడిట్ కార్డ్ డెబిట్ కార్డు ద్వారా కానీ పే చేసేయచ్చు. సో ఫ్రెండ్స్ ఇవన్నీ ఇన్స్ట్రక్షన్స్ మీకు జనరల్ ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇక్కడ ఇచ్చారు, ఒకసారి క్లియర్గా చూసుకోండి. సో ఈ దీని గురించి సో మీకు ఇంకోటి ముఖ్యమైన విషయం ఏంటంటే మన కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ వచ్చేసి చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, కొచ్చి అండ్ విజయవాడ ఈ లొకేషన్స్లో ఉంటుంది. మీరు ఈ లొకేషన్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు. సో ఫ్రెండ్స్ ఇవచ్చి క్లియర్ డీటెయిల్స్. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక ఇక్కడ ఈమెయిల్ ఐడి అండ్ టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఇచ్చారు, వీళ్ళకి కాల్ చేస్తే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే దానికి సంబంధించిన డౌట్స్ క్లారిఫికేషన్స్ అనేవి ఇస్తారు. సో ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మనకి ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో జూనియర్ అసిస్టెంట్ అండ్ సీనియర్ అసిస్టెంట్ జాబ్లకి సంబంధించిన వివరాలు. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే వీడియో కామెంట్స్ రూపంలో పెట్టండి. ఈ వీడియోని తప్పకుండా మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి, నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి, ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ అనేవి పొందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, హ్యావ్ ఏ నైస్ డే, ఆల్ ది వెరీ బెస్ట్.